ప్రస్తుతం ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నారు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ ప్రధానితో జరిగిన రివ్యూ సమావేశంలో ఆక్సిజన్ ఢిల్లీకి రానివ్వటం లేదు అని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. నిజంగా ఈ ఇటువంటి పరిణామాలు మీరు ఏ విధంగా చూస్తారు? బాలకృష్ణ, ఒక ప్రజాస్వామ్యంలో మనకి సమస్య ఏంటంటే సమస్య పరిష్కారం కంటే ఇతరులను దోషులుగా చూపెట్టడం, మనల్ని హీరోలుగా ఎంచుకోవటం మనకు లాభం అన్న భావం ఉంది. దురదృష్టవశాత్తు మనకంటే పరిణతి చెందిన దేశాల్లో కూడా ఉంది. అమెరికా లాంటి దేశంలో కూడా ఫెడరల్ వ్యవస్థ ఉంది. ఫెడరల్ వ్యవస్థ అంటే మరింత కష్టం. బ్రిటన్ లాగా ఫ్రాన్స్ లాగా యూనిటరీ వ్యవస్థ ఉందనుకోండి, కానీ ఇలాంటి సమయాల్లో మధ్య బాధ్యత ఒక చోట ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థలో బాధ్యతలు వేరువేరు స్థాయిల్లో, స్థానికం, రాష్ట్రం, జాతీయ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ప్రతి వాళ్ళు కూడా, అమెరికాలో కూడా ట్రంప్ ఏం చెప్పాడు, నాదేం లేదు మేము బ్రహ్మాండం చేశాను తప్పంత మీదన్నాడు. రాష్ట్రాలు ఏం చెప్పినాయి, నాదేం లేదు తప్పంత ఆయనని చెప్పన్నారు. కాబట్టి ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ నిందలు వేసుకోవటం ప్రజాస్వామ్యంలో దురదృష్టవశాత్తు అదొక భాగం అయిపోయింది, ఓట్ల కోసం అని చెప్పని. మరి మన దేశంలో చాలా అపరిపక్వమైన ప్రజాస్వామ్యం, చాలా లోపభూయిష్ట ప్రజాస్వామ్యం, కాబట్టి మరింత ఎక్కువ ఉన్నది. కానీ విజ్ఞత కలవాళ్ళు సంక్షోభ సమయంలో ఇతరులను నిందించడం కాకుండా బాధ్యతను తీసుకుంటారు, పొరపాటున్నా కూడా నిర్మాణాత్మకంగా పరిష్కారం చూపెడతారు, పరిష్కారంలో భాగం అవుతారు. విజ్ఞత లేకుండా కేవలం నా ఓట్లు, నా ప్రచారము, నా ఆకర్షణ అనే డ్రామా అనుకునే వాళ్ళు తాత్కాలికమైన ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలని, సమాజ ప్రయోజనాలని బలిపెడతారు. ఆ సంయమనాన్ని మనం పాటించాలి. సంయమనాన్ని సమాజం గౌరవించాలి. కొందరు సంయమనం పాటించినప్పుడు వాళ్ళకి మీరు గౌరవం ఇస్తే, గుర్తింపిస్తే, నిశ్శబ్దంగా పనిచేసి ఫలితాలు సాధించిన వాళ్ళకి గౌరవాన్ని ఇస్తే, డ్రామాలు ఆడి పెద్ద ఫలితాలు సాధించిన వాళ్ళని గట్టిగా మనం గనక మనం దుర్భిక్షలు పెట్టి వాళ్ళని పరీక్ష చేస్తే, అప్పుడు కొంచెం వాళ్ళ ప్రవర్తన కూడా మారుతుంది. కాబట్టి మన బాధ్యత కూడా, మీడియా బాధ్యత, సోషల్ మీడియా బాధ్యత కూడా ఉన్నది. అరుపులు, కేకలు, పెడబబ్బులు, తిట్లు, పురాణాలు ఈ కాస్త పోయి కొంచెం నింపాదిగా ఆలోచించే స్వభావం మనలో రావాలి.